क्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। श्रीगुरुभ्यो नमः। टीएफसी स्पिरिचुअल यूट्यूब चैनल प्रेक्षकुलकु वारपदार कार्यक्रमानिकि स्वागतम्। మీనరాశి. ఈ రాశివారు స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆ విషయంలో కొంత ఆలోచించి ముందడుగు వేయవలసిన అవసరం ఉంటుంది. రాబోయే కాలంలో ఆర్థికంగా కొంత బలాన్ని సమకూర్చుకోవడానికి తగిన అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. కళారంగాల్లో ఉన్నవారికి, ముఖ్యంగా సినీ రంగంలోనూ, ఆర్థికపరమైన అభివృద్ధి, అలాగే చేసే పనుల్లో మరింత నైపుణ్యాన్ని సాధించగలగడం, మంచి పేరు మొదలైన సాధించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. జనని కనకవృష్టిని దక్షిణాం తేర్పయామి అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇతరులు మీకు ఇచ్చే ప్రాధాన్యత అధికంగా ఉండవచ్చు. ఆ విషయంలో శ్రద్ధ కూడా అంత స్థాయిలోనూ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ లోపాలు లేకుండా జాగ్రత్తగా పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సృజనాత్మకమైన శక్తికి గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచించే విధానాల్లో కొంత మార్పును తీసుకురావడం ద్వారా విజయాన్ని సాధించగలుగుతారు. వ్యాపార సంబంధమైన సమస్యల విషయంలో దృఢమైన నిశ్చయంతో పనులు పూర్తి చేయవలసిన అవసరం కనిపిస్తోంది. ఇతరులు కొంత ఆర్థికపరమైన సహకారం కోసం మిమ్మల్ని ఆశ్రయించవచ్చు. ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ జాగ్రత్తలతో వ్యవహరించాలి. అమందానంద కందడిత హృదయారవింద గోవింద అనే మంత్రం చేసుకోవడం మంచిది. అప్పులు ఇవ్వడం సహజంగా మంచిది కాదు. అయితే ఇతరులకు సహకరించడానికి సిద్ధపడినట్లయితే ఆ డబ్బు తిరిగి రాకపోయినా పర్వాలేదు అనే స్థాయిలో మాత్రమే సహకరించడానికి ప్రయత్నం చేయాలి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా కొత్త ధోరణి, కొత్త వైఖరి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అవి అనుకూలమైన ఫలితాన్ని అందించేవిగా ఉంటాయి. వ్యాపారాత్మకమైన విషయాల్లో విదేశీ వ్యాపారాలకు సంబంధించి సానుకూలత ఏర్పడడం కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని అందించేవిగా ఉంటాయి. వాస్తవ వాస్తవాలను పరిశీలించి ఇతరుల యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయాన్ని తెలియజేయవలసిన అవసరం కనిపిస్తోంది. ఆరోగ్యం విషయంలో క్రీమ్ అచ్యుతాంత గోవింద అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. తిరిగి వచ్చే వారం వార ఫలితాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.